హలో హలో, మైక్ టెస్టింగ్. సార్ ఇక్కడ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. మా పాఠశాల విద్యార్థులు వందే కోరుతున్నాం. మరి అలాంటి ఆరోగ్యం కేవలం క్రీడల ద్వారా సాధ్యమవుతుందని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా గౌరవనీయులు నేటి ఈనాటి మండల స్థాయి పాఠశాల మండలం చదువుతో పాటు ఆటలన్నిటి చాలా అవసరం. ఇవాళ విద్యార్థుల్లో అనేక కళలు ఉంటాయి, కానీ అవి మరుగున పడిపోయే సందర్భం ఉంటుంది. కాబట్టి మరి మండల స్థాయిలోనే ఈ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారిలో ఉన్నటువంటి అనేక శక్తులు కావచ్చు, అనేక కళలు కావచ్చు, అనేక నైపుణ్యాలు దాగి ఉంటాయి. ఆ కళలను నైపుణ్యాలను వాటిలో దాగున్నటువంటి తిరిగినటువంటి అనేక శక్తులను బయటకు తీయడానికి ఈ మండల స్థాయి క్రీడోత్సవాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మండల స్థాయిలోనే అంటే మురొక్కయ్య వంగనది మ్రానయ్య వంగన అన్నట్టు చిన్నప్పటి నుంచే పిల్లలు ఏదో ఒక ఆటను ఎంచుకొని దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేసి మరి భవిష్యత్తులో రాణించాలంటే ఇలాంటి క్రీడలు చాలా ఉపయోగపడతాయి.
మండల్ లెవెల్లో మనం కండక్ట్ చేసిన తర్వాత, మండల్ లెవెల్లో సెలక్షన్ తర్వాత మరి అప్పుడు జిల్లా లెవెల్కి పోవడం జరుగుతుంది. జిల్లా నుంచి రాష్ట్ర, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎదగడం జరుగుతుంది. ఇవాళ మనం అంతా గర్వపడాల్సినటువంటి విషయం, ఇవాళ WBF అనేటువంటి ప్రపంచ ఛాంపియన్షిప్ ఇవాళ మన హైదరాబాద్కు చెందినటువంటి మరి సింధు ఇవాళ గెలవడం జరిగింది, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఎంతో కష్టపడి మన ఇండియాకి ఇవాళ గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. మనం అంతా సంతోషించాలంటువంటి విషయం ఇవాళ. కాబట్టి కరతాళ ధ్వనులతో వారికి ఒక నుంచి రజత పథకాన్ని సాధిస్తూ కష్టపడి ఇవాళ మరి తనతో 2 సంవత్సరాల క్రితం పోటీ పడినటువంటి తననే మరి పోటీలో ఎదిరించి గెలిచి ఇవాళ మన భారతదేశానికి ఒక స్వర్ణ పథకాన్ని, ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రపంచంలోనే మరి ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. క్రీడలు మనం చూస్తూ ఉంటే గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇవాళ మండల స్థాయిలో జరిగేటువంటి క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహం లేకుండా కేవలం మీరే నిర్వహించుకునేటువంటి స్థితిలో ఉంది. దయచేసి రాబోయే కాలంలో మరి ఇక్కడ చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి మరి పై అధికారుల దృష్టి తీసుకుపోయి మండల స్థాయిలో నిర్వహించేటువంటి గేమ్లకు కూడా ప్రభుత్వం తరఫున సహాయం ఉంటే, ప్రభుత్వం సహకరిస్తే డెఫినెట్గా మనం ఆణిముత్యాలను తయారు చేయొచ్చు. ముఖ్యంగా ఈ పాఠశాల స్థాయి నుంచే మనం ఎంకరేజ్ చేయకపోతే వారు ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి మనము మరి ఇతరులపై, మరి పెద్దలపై ఆధారపడి మనం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా కొంత నిధులతో అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఫ్యూచర్లో జరిగేటువంటి ఏ టోర్నమెంట్కైనా మండల స్థాయిలో కూడా కొంత అమౌంట్ మరి కేటాయించితే మనం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు నేను ఒకటే చెప్పేది, ఇవాళ మరి పిల్లలు చదువు ఒకటే కాదు, ఇవాళ ఆటలు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. మరి ఆటలు ఆడడం వల్ల మీ మానసిక ఉల్లాసమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఇవాళ దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ చాలామంది మనం పిల్లలను చూస్తున్నాం, శారీరకంగా ఉంటారు, మానసికంగా ఉండరు, మానసికంగా ఉంటారు, శారీరకంగా ఉండరు, అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. కాబట్టి రెండు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అన్ని రంగాల్లో రాణిస్తారు. అవి రెండు రావాలంటే మరి ఒక ఏదైనా ఒక గేమ్ ఎంచుకొని దాన్ని నిరంతరము కష్టపడితే తప్పకుండా మనము పైకి వస్తాము. కాబట్టి మరి అపజయాలే మరి జయానికి సోపానాలు. కాబట్టి ఓటమి గెలుపు అనేది సమానంగా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓడిపోయినటువంటి పిల్లలు దాన్ని మరో రకంగా భావించకుండా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి తెలుసుకొని, వాటికి గల కారణాలు ఏంటి ముందుగా తెలుసుకొని వాటిని అధిగమించి ముందుకు పోవాలి తప్ప మరి ఓడిపోగానే కృంగిపోకూడదు. కాబట్టి గెలుపును మరి ఓటమిని సమానంగా తీసుకున్నప్పుడే పిల్లలు ముందుకోగలుగుతారు. కాబట్టి సందర్భంగా ఎక్కువ మాట్లాడకుండా మరి పెద్దలు మాట్లాడాలన్నారు కాబట్టి పిల్లలు దీన్ని పోటీగా తీసుకొని ముందుకోవాలని చెప్పి గమనిస్తున్నాం. పిల్లలు పాపం 6 గంటలకు లేచి 7 గంటలకు తయారై 8 గంటలకు వ్యానికి వెళ్తే సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు. ఆరు తర్వాత వచ్చి హోంవర్క్ చేసుకొని చదువుకొని పడుతున్నారు. మళ్ళీ తెల్లారి మధ్య అదే బిజీ, అంటే వారి బిజీ జీవితంలో ఎక్కడ ఆడుకోవడానికి టైం లేదు. మరి ఆటలు అవసరం లేదా? కానీ ఇటు మా సమాజం గమనిస్తే తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళకు మార్కులే కావాలి. నేను ఫీజు కడుతున్నాను, బడికి పంపుతున్నాను, నా పిల్లలకు 100కు 100 మార్కులు రావాలి. 100కు 1 మార్కు తక్కువ వచ్చినా ఎందుకు రాలేదు అడుగుతున్నారు. కానీ మా పిల్లానికి కనీసం రన్నింగ్ వస్తుందా, ఏదైనా జంపింగ్ వస్తుందా, ఏది ఆట గురించి అడగడం లేదు. కేవలం మార్క్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. మరి ఆటల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పిల్లగానికి జీవితంలో కావాల్సిన విలువలన్నీ కూడా ఆటల ద్వారా నేర్చుకుంటాడు. పిల్లలకు పోటీతత్వం పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, ఆ మెదడు, ఆలోచన శక్తి అన్నీ పెరుగుతాయి. ఎన్నో లాభాలు ఉన్నాయి, చదువు కంటే ఎక్కువ లాభాలు ఆటల్లో ఉన్నాయి. అంటే వాటి శారీరకంగా బలంగా ఉండాలంటే ఆటలు కంపల్సరీ. కొంత ఖర్చుతో కూడుకున్నది మండల స్థాయి క్రీడలు అంటే దాదాపు మనకు 50,000 ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దీనికోసం నేను ఎంఏఓ గారిని, కోనాపూర్లో మేము 3 సంవత్సరాలు కోనాపూర్ హై స్కూల్లే జరుపుకుంటూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పంపించడం జరిగింది. ఈసారి సారంగపూర్లో జరుపుదామని అనుకొని కొత్తగా మేము ఎన్నికైన సందర్భంగా ఇక్కడనే జరుపుదామని అనుకుని కొన్ని అవసరం అనుకునే వల్ల అక్కడ ఉన్న రాజేంద్రన్న ఒక్కరే అక్కడ ఉన్నారు కాబట్టి వారి సాయం అంతలే మా వైస్ ఎంపీ గారు
కొంత సాయం చేయగలుగుతారా అంటే, మేము సాయం చేయగలుగుతాం, మా అర్పెల్లిలో ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టయితే మా అంతు సాయం ఏర్పాటు చేస్తాం అనగానే, నేను అర్పెల్లి ఈ అర్పెల్లి గ్రామంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఎంఈఓ ఆదేశాల మేరకు దీన్ని అందరూ ప్రజాప్రతినిధులు, మా మండల స్థాయి సర్పంచులు, ఎంపీడీసీలు అందరూ, మా అధికారులు దీన్ని విజయవంతం చేస్తారన్న నమ్మకంతో నేను అర్పెల్లి గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. మేము కూడా కొత్త గెలిచినాం కాబట్టి మాకు ఈ పిల్లలకు ఆటలు అంటే ముఖ్యం. పిల్లలకు ఆటలతోటే వారు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉంటారు. వారికి వ్యాయామంగా నేర్పినట్టయితే పిల్లలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పోవాలి. నా సారంగాపూర్ మండల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో కూడా పేరు గాంచాలన్న ఆ భావనతోటి నేను ఈ అర్పెల్లిలో టోర్నమెంట్ నిర్వహణ జరిగింది. దీనికి అందరు సహకరించాలని చెప్తూ, పిల్లలకు ఈ మధ్య కాలంలో పీటీ గారులు లేరు అని, ఒక స్కూల్కి ఒక పీటీ గారు ఉన్నా లేకున్నా సార్, ఇంటర్వ్యూల టైంలో మీరు ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నట్టయితే మనం ఏది చేయాలన్నా సార్, గవర్నమెంట్ సహాయానికంటే ఎక్కువ మన సాయం మన ధైర్యం సార్. మనం చేయాలన్నా చేయొచ్చు. మీ ఉపాధ్యాయులు 10 నిమిషాలు 15 నిమిషాలు రన్నింగ్ ఉరికియాలంటే ఉరికియచ్చు, ఆట ఆడియాలంటే ఆట ఆడచ్చు సార్. మనం ఏది సాధించాలన్నా మన దగ్గర ఉంది సార్. ప్రభుత్వం సాయం చేయాలి, ప్రభుత్వమే ఆటలు ఆడిపించాలి, ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలి సార్. మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రజాప్రతినిధులు మీరు మందలు ఇచ్చినట్టయితే మేము తల కొంత సాయం చేసి ప్రతిదానికి ముందుంటాం. ప్రతిదీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భారతదేశ భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకు చదువు బాగా వచ్చి వారు ఉద్యోగస్తులు అయితేనే మన భారతదేశంలో పేరుంటాయి. మన పిల్లలు మంచి సక్రమంగా ఆటలాడి ఖోఖోల్లో వాలీబాల్లో పెద్దగా అయితేనే మన దేశం బాగుంటుంది. మనం ఈటి ఈనాటి బారులు నేటి భక్తుల మనం దాన్ని పట్టుకొనే చేసుకుంటూ పోయినట్టయితే ఏదైనా డెవలప్ అవుతుంది. మనమందరం ప్రతిదానికి కృషి చేసినట్టయితే ప్రజాప్రతినిధి చేద్దాం ఇది నాది అనే ముందుకొస్తే ఏ విలేజ్ అయినా ఏ మండలైనా డెవలప్ చేయడానికి ముందుండొచ్చు. అందరూ నాది అనుకోవాలి కానీ ఇది వారిది, నేను చెయ్యను, ఇది మనది కాదంటే ఏది కూడా. మేము గెలిచిన వెంటనే క్రీడలు జరగడానికి కారణం ముఖ్యంగా మన అధ్యక్షత వహిస్తున్న ఎంఈఓ నారాయణ సార్ గారు. నేను పేపర్ సెట్మెంట్ చూడగానే వారికి రాత్రి ఫోన్ చేయడం జరిగింది. సార్ పేపర్ సెట్మెంట్ చూసిన మండల స్థాయికే ఉత్సవాలు ఎక్కడ వెళ్దాం అనుకుంటారు సార్ అంటే, మేము అదే ఎంపీపీ గారితో డిస్కస్ చేస్తున్నాం సార్, మీరు కూడా రండి అని చెప్పారు. చెప్పాను వెంటనే ట్రిపుల్ అయితే బాగుంటుందన్న ఆలోచన ఉంది అని అంటే గ్రౌండ్ ఉందా అని అడిగారు సార్. అడగగానే ఎంఈఓ గారు మరి ఎంపీపీ గారు ఫుల్ వానలే వచ్చి గ్రౌండ్ చూసేసరికి అంత బురుగు ఉన్నది కదనయ్యా, మరి ఎట్లుంటుంది, మనం చేయగలుగుతామా అని చెప్పారు. చెప్పగానే సార్ మీరు ఓకే అంటే నేను దేనికైనా సిద్ధంగా సార్, మా గ్రామం తరఫున మీ ప్రోత్సాహం ఉంటే మేము కయ్య ఖర్చుగానే వెనకాడం సార్. మాకు తోడు పెద్దన్న ఎంపీపీ గారు ఉన్నారు అన్న, మీరేమంటారు అన్న అనగానే వారు కూడా స్పందించి అన్న మీరు అనుడు ఎక్కువరా మేము కాదనుడు ఎక్కువనా, తప్పకుండా వేద్దాం, కాకపోతే కొంచెం ఈ బురద ఈ కార్యక్రమానికి మరి వాటర్ కావాలనగానే మా ఉప సర్పంచ్ గారు 3 రూపాయలు వాటర్ నేను తెప్పిస్తాను సార్ మేము నిలబడరని వారు ఒక్కొక్కరు ఈ విధంగా నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు 3 రూపాయలు వస్తువులు కానీ అయితే కూడా అవన్నీ మేము చూసుకున్నాం, చాలా సంతోషం అండి. మరి ఇక అతిథులకు మరియు పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా అర్పపల్లి నుండి సార్ ఒక మొన్న ప్రైజ్ ఇచ్చారు సార్, మా ఉపాధ్యాయ బృందం వారి సొంత ఖర్చులతోనే 9.5 వచ్చిన విద్యార్థులకు అందులో 10/10 వచ్చిన సబ్జెక్టులకు సార్, ఒక్కొక్క విద్యార్థి 5 సబ్జెక్టుల 4 సబ్జెక్టుల 3 సబ్జెక్టుల సార్, నిజంగా మాకు మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా సంతోషం సార్ మాకు ఇక్కడ ఉన్నందుకు. మరి ఎవ్వరు మా దగ్గర ఉన్న అన్ని స్కూళ్ళు ఒక దగ్గర వచ్చారు సార్, మా వాళ్ళు కూడా అంత కలిసి పనిచేస్తున్నారు. మరి ఇదే విధంగా మరుసటి రోజు రాష్ట్ర స్థాయి వరకు మీరందరూ క్రీడలలో ఆటలలో పాల్గొని మంచి బహుమతులు పొందాలని ఆశిస్తూ, ఇప్పుడు పెద్ద సార్ చెప్పినట్టు పీటీల కొరత అన్నారు, మాతో అంతా కాకుండా మా సోదరి ఎంపీపీ జమునక్క గారి సహాయంతో, మా పెద్దలు రాజేంద్రరెడ్డి గారి సహాయంతో శాసనసభ్యులు మా జైతాల శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలకు మా వంతు సాయం చేస్తామని తెలుసు. క్రీడల నిర్వహణ జరగాలనేటువంటి సదుద్దేశంతో మూకుమ్మడిగా ఒక మంచి గుణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము, మండల స్థాయి ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రధాన భూమిక మీదే కనుక ఈ పాటల యొక్క క్రీడలలో పాల్గొంటున్నటువంటి గౌరవ పిల్లలందరూ కూడా పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు అలాగే గ్రామం నుంచి వచ్చినటువంటి యువ మిత్రులు అలాగే పత్రిక వాస్తవానికి ఏంటంటే మనకున్నటువంటి రోజు ఒక ఇదే పాఠ్య ప్రణాళిక ఉంటుందో, పాఠ్య ప్రణాళికలో కో కరికులం యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆ కో కరికులం యాక్టివిటీస్లో
అతి కీలకమైనటువంటి యాక్టివిటీ క్రీడలు. మామూలుగా చేసే ఇతరాత్ర ఎక్స్పెరిమెంట్ కంటే కూడా ఒక క్రీడలు అనేటువంటి కోకరికులంలో చాలా ఉన్నతమైనటువంటి పాఠ్య ప్రణాళిక యథావిధిగా రోజు నడుస్తూ ఉంటుంది. కానీ పాఠ్య ప్రణాళిక విద్యార్జనతో పాటు క్రీడలు అనేటువంటివి కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం. క్రీడలు ఒక శారీరక దృఢత్వానికి, మానసికంగా ఒక అంటే ఆల్రెడీ మన వ్యాఖ్యాత గారు చెప్పారు, మరి మహాత్మా గాంధీ గారు చెప్పినారని, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నారు. అంటే ఒక దృఢంగా ఒక శరీరంలో ఉన్నటువంటి దృఢమైనటువంటి శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరంలో ఉన్నటువంటి మైండ్ కూడా అదే స్థాయిలో యాక్టివ్గా పనిచేస్తుంది అనే దాని అర్థం. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రధానంగా మాట్లాడారు ఏంటంటే, ఏదో ఒక అకేషన్లో మాత్రమే ఇక్కడ పిల్లలకు క్రీడలు నిర్వహిస్తాము, ఆ మిగతా సందర్భాలు లేదు అని. ఇప్పుడు జనరల్గా గురుకులం పాఠశాలలో చూసుకుంటే చాలామంది ఉపాధ్యాయులు గురుకులంలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ యువకులు కూడా కొంతమంది గురుకులంలో చదువుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ ప్రతిరోజు ఒక నిత్యం అది ప్రొద్దున సాయంత్రం రెండు సార్లు అసెంబ్లీ ఉంటుంది అక్కడ. వాస్తవానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి భోజనం దొరుకుతుంది, కానీ అంతకుముందు ఒక రకమైనటువంటి నాణ్యత లేనటువంటి భోజనం తిని కూడా అక్కడ ఉన్నటువంటి పీటీలు అందరూ కూడా రోజుకు రెండు సార్లు పరేడ్ నిర్వహించి రెండు సార్లు అసెంబ్లీ పెట్టి ఒక్కొక్క క్రీడగా అక్కడ నైపుణ్యం లేదు, ఈ పిల్లవాడు ఆడితేనే ఆడిపిస్తామనేది లేదు. ప్రతి ఒక్క స్టూడెంటు నిర్బంధంగా అతనికి అటెండ్ కావాలి, ఏదో ఒక ఆట మీద వాళ్ళు నేర్చుకోవాలి. పంచులకు, ఇన్స్టిట్యూట్లకు, గౌరవమైన పిల్లలకు, జడ్పీస్కి, వైపు ఎంపీకి, ఎంపీడీఓ గారికి, ఎంఓరావు గారికి, అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. మనం ఆటలని మనం చదివేంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము. మనం ఆటలు అని మేనేజ్ చేసుకోండి.
అందరు కాలేజ్.